టీం నుంచి లెట్స్ వెల్కమ్ కావ్య. ధీమ్ తనక ధీమ్ తడిడ తక ధీమ్ తనక ధీమ్ ధీమ్ తనక ధీమ్ తడిడ తక ధీమ్ తనక ధీమ్ ధీమ్ తనక ధీమ్ తడిడ తక ధీమ్ తనక ధీమ్ తరగడు తనక ధీమ్ తంగడు తరగడు తాని దానే అడుగులు నేర్పావు నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయి నాలో పూలకు నాలో పూసులకు అడుగులు నేర్పావు పోయిన పర్ఫార్మెన్స్ కూడా అదే చెప్పాను, ఈ పర్ఫార్మెన్స్ కూడా అదే చెప్తున్నాను. నీతో పాటు చేసే అమ్మాయి దిశ, యు ఈక్వల్లీ డిడ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ అలాంగ్ విత్ కావ్య మై డియర్. థాంక్ యూ మ్యామ్. ఎక్కడ కూడా, బికాజ్ యూజువల్లీ విల్ సే దిశ బాగుంది ఆర్ కావ్య, యు నో యు సపోర్టెడ్ హర్, బట్ ఐ కెన్ సే దిస్ బోత్ ఆఫ్ యూ వర్ లైక్ దిస్ బ్యూటిఫుల్లీ బోత్ ఆఫ్ యూ పర్ఫార్మ్. ఎక్కడ రామ్ మాస్టర్ ఇలాగే మీరు హార్డ్ వర్క్ చేయాలి మాస్టర్, బికాస్ ఐ లవ్ ద ఐడియా ఆఫ్ ద కాస్ట్యూమ్ కలర్ కానీ, ది ఐడియా ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్ బీయింగ్ టైడ్ బై వన్ హెయిర్, ఆ హెయిర్ టై చేసి ఇద్దరు ఒకే మూమెంట్స్ చేయాలి, బ్యూటిఫుల్లీ కొరియోగ్రాఫ్ మాస్టర్. ఇట్ వాస్ అ విజువల్ ట్రీట్ మాస్టర్, నిజంగా. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు, కావ్య మ్యామ్, నో కంప్లైంట్స్. చూడ జెలసీగా ఉంది, నా దృష్టి పెట్టకూడదు. రామ్ చాలా 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 బాగుంది, ఇలాగే వెళ్ళండి. ఆల్ ది బెస్ట్ మాస్టర్ జీ. చాలా బాగా చేశారు మీరు ఇద్దరు. ఇంకోటి ఏంటంటే అది కట్టడం అనేది హైలైట్, సూపర్. అసలు దాంతో ఇంత బాగా చేశారు, అదుకుని ఏమైనా అయి ఉంటే ఇలా ఉండదు, వేరేలా ఉండేది, కానీ అది సక్సెస్ అయింది. మీకు మన ఇద్దరం కూడా అలా జిట్లు కట్టుకొని డాన్స్ చేస్తే ఏమైంది? నాది ఊడి నీ చేతికి వస్తుంది. మాస్టర్
బెస్ట్ పార్ట్ ఏంటంటే మీ కొరియోగ్రాఫీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకే మార్క్స్ వేయాలి. సో ఇప్పుడు మీకు ఛాలెంజ్ ఏంటంటే ఈ ఇప్పుడు చేసిన పర్ఫార్మెన్స్ అంతా మీ వల్లే, నెక్స్ట్ ఏమైనా కూడా మీ వల్లే. షూర్ సార్. వాళ్ళు పర్ఫెక్ట్ గా నువ్వు ఏం చేయించో చేయించు ఇంకా. సో రెండు మీ చేతిలో ఉన్నాయి. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. Congratulations, Kings team, second round winners. Thank you so much. Thank you so much, bro. Let's begin round 3. Hello. కాదు మాస్టర్, 2 weeks బ్యాక్ ఒక రీల్ చూసాం కదా మనం స్క్రీన్ లో, అందులో రష్మి దీపిక కార్ లో ఉన్నారు, ఒక చిన్న పాప ఉంది మనం వీళ్ళ అక్కాయి కూతురు. ఆ పాప వచ్చింది ప్రత్యక్ష సాక్షి, ఆవిడ చెప్తుంది ఈయన ఎక్కడున్నాడు. పాప రామా. ఏం పేరు నీది? యోషిత. నువ్వు ఇక్కడికి రాకముందే నువ్వు కార్ లో వెళ్తున్న వీడియో ఇక్కడ ప్లే చేశారు తెలుసా? ఓ నో, ఓ నో. ఆ రోజు కార్ లో ఇద్దరికి మేకప్ లేదు కదరా, గుర్తుపట్ల. కాదు ఈయన జోక్ వేస్తే నువ్వెందుకు నవ్వుతున్నావు, నేను కొడుతోంది ఇన్ని, ఇదేం న్యాయం సార్? ఏంట్రా అది మంచి జోకా? మీకు మేకప్ వేసే వేణు గారే నవ్వేసి వెళ్ళిపోయాడు బయటికి. చూసావా అత్త ఏ స్టైల్ అయితే అలా కాపీ, అలా కాదా అత్త ముడేసిందని. మామయ్య మామయ్య, అత్తయ్య యాజిటీస్ తీసుకొచ్చేసింది. వాళ్ళిద్దరు ముడేసుకున్నారు, మీ ఇద్దరు కూడా ముడేసుకుంటే వీళ్ళిద్దరితో బయటకి వెళ్ళారా మీరు? అవును. అమ్మా ఆ రోజు మీ ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు? గేమ్ జోన్ కి వెళ్ళాము. ఎప్పుడు వీళ్ళతోనే వెళ్తూ ఉంటావా? అప్పుడప్పుడు మమ్మీ వాళ్ళతో, అప్పుడప్పుడు దీపిక అక్కతో, రష్మి అక్కతో. బాగా ప్రిపేర్ చేశాడు. ఇంకా ఇంకా నీ కమెంట్ చదివా, అత్తని మామయ్య ఏడి అని ఏమని అడుగుతున్నారు పాప అందరూ. అప్పుడు మామయ్య కూడా ఉన్నాడమ్మా? కాదు ఇంట్లో ఉన్నాడు. కాదు ఇంట్లో ఉన్నాడు. నేను ఇంకా అడగలేదురా, ఎంత ప్రిపేర్ చేశారు చూసావా? నేను మెయిన్ క్వశ్చన్ కి వెళ్ళకుండానే ఇంట్లో ఉన్నాడని వేస్తుంది. అసలు ఎక్కడున్నాడు అని అడగలే. మామయ్య ఉన్నాడు అంటే లేడు అనాలి కదా, ఇంట్లో ఉన్నాడు, కథ వింటున్నాడు, బిజీగా ఉన్నాడు, అలాంటివి వస్తాయి చూడండి. మామయ్య ఏం చేస్తున్నాడమ్మా అప్పుడు? కథ వింటున్నాడు. అమ్మా నువ్వు చిన్నత్తయ్య రీల్స్ చూసావు ఎప్పుడైనా? చిన్నత్తయ్య ఎవరు లేరు, ఎవరైనా ఉన్నారా? యోషి మాట్లాడుతుంది ఆవిడే. సరే మా డీ షోకి వచ్చిన మామయ్య డాన్స్ చూస్తావా? థ్యాంక్ యూ, మా డీ షోకి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ, అండ్ అప్పుడప్పుడు వస్తూ ఉండండి. నేను కెనడాకి వెళ్ళిపోతాను. వాళ్ళిద్దరిని కూడా తీసుకెళ్ళమ్మా కెనడా. కెనడా కెనడాలో అందరిని అడిగామని చెప్పు. ఓకే బాయ్ 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 బాయ్.